హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ ఫ్లఫీగా ఉండే కేక్ అనమాట మనం వితౌట్ అవెన్ వితౌట్ ఎగ్ ప్రిపేర్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు అనమాట ఎంత ప్లఫీగా వస్తుందంటే మన కేక్ అనేది చూడండి ఫ్రెండ్స్ మన స్మూత్ మన బ్రెడ్ ఉంటుందిగా అలాగా వస్తుంది సో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో మెజర్మెంట్స్తో మీరు ప్రిపేర్ చేయండి ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వారున వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్లో సల్ సాల్ట్ యాడ్ అనమాట సన్న ఉప్పు ఉంటుంది కదా అది మీరు ఇక్కడ సన్న ఇసక కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం అవెన్లో ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాం అనమాట ఒక స్టాండ్ కూడా వేయండి ఎందుకంటే ఇది మనం హీట్ చేసుకోవాలి కదా దానికోసం అనమాట ఇక్కడ కుక్కర్ మూతది ఏంటంటే రబ్బరు బిజిలు తీసేసి పెట్టేసేయండి అనమాట లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టేసి దాదాపు ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట సో దాన్ని పక్కన స్టవ్ పని పెట్టేసాను నేను పెట్టేసి ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వచ్చేసి ఒక హాఫ్ కప్పు పెరుగు సో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రెండ్స్ సో దీన్ని అది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా పెరుగు అనేది సో దాన్ని అయితే నేను మిక్సర్తో మిక్స్ చేస్తున్నాను అనమాట హ్యాండ్ మిక్సర్ తోటి సో ఇందులో వచ్చేసి వన్ కప్పు షుగర్ పౌడర్ ఫ్రెండ్స్ మనం షుగర్ షుగర్ ఉంటుంది కదా అది వన్ కప్కి తక్కువ తీసుకోండి మిక్సీలో చేసుకోండి అది వన్ కప్ వచ్చేస్తుంది అనమాట షుగర్ పౌడర్ వన్ కప్ యాడ్ చేసుకోవాలి సో దీన్ని కొంచెం బాగా కలపండి అది ఒక క్రీమ్ లాగా వస్తుంది అనమాట మనకి షుగర్ అంతా కలిసిపోయి పెరుగును మంచి క్రీమీ స్ట్రెక్చర్ వస్తుంది సో కలిపి చూపిస్తాను చూడండి నేను మీకు సో ఇలా కలిపిన తర్వాత ఏంటంటే అదే హాఫ్ కప్తో ఆయిల్ అనమాట సో స్మెల్ లేని ఆయిల్ తీసుకోండి మీరు వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా ఆ మన పల్లీ నూనె అంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది సో అలా కాకుండా వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మన క్రీమీ స్ట్రక్చర్గా వచ్చి బేసిక్ అయితే తయారైపోయింది సో ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకోండి దాంట్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ మైదా అనమాట మనం మైదాతో ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రవ్వతో కూడా ప్రిపేర్ చేసాము ఆ వీడియో లింక్ కూడా నేను ఐ బటన్లో ఇస్తాను చూడండి మనం రవ్వతో ప్రిపేర్ అనమాట కేక్ సో ఇక్కడ చూసారా ఒకటిన్నర కప్ అయితే నేను మైదా యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ దాంతో ఆయిల్ వేసాను కదా ఫ్రెండ్స్ అందుకే దీంట్లోనే హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట వన్ టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ ఫ్రెండ్స్ కొంచెం ఒక పావు టీ స్పూన్కి తక్కువ బేకింగ్ సోడా సో ఇవన్నీ ఏంటంటే జల్లించుకోవాలన్నమాట మనము ఇలా జెల్లీస్ ఏంటంటే దాంట్లో ఏమైనా లమ్స్ ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మనం వేసిన బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అన్ని పిండితో బాగా కలుస్తాయి అనమాట సో అందుకని అయితే మనము సో ఇక్కడ వచ్చేసి మనము ఏంటంటే ఒకటే డైరెక్షన్లో కలపాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఒకటే డైరెక్షన్లో దాన్ని మిక్స్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా తిక్కుగా అయ్యింది కదా ఇక్కడ ముప్పా కప్పు పాలు అనమాట సో మనకి ముప్పై ముప్పై ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ నాకైతే కరెక్ట్గా ముప్పై కప్పే పడుతుంది మనకి సో ఇది నేను కలిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది కరెక్ట్గా నేనైతే ముప్ప ఒక కప్పు పాలే యాడ్ చేశాను ఇలా వేస్తే ఏంటి అంటే మనకి ఇలా రావాలి చూడండి ఒకసారి ఇలాగా కిందికి రిబ్బన్ లాగా వచ్చేసి మళ్ళీ దాంట్లో మెరుజ్ అయిపోతుంది చూడండి ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సూపర్గా వస్తుంది మన కేక్ అనేది సో ఇలా ఇలా ప్రిపేర్ చేసి పక్కన మనం అయితే దాంట్లో అయితే కుక్ చేయాలో తీసుకోవాలి కదా ఇక్కడైతే నేను అల్యూమినియం దగ్గర తీసుకున్నాను కింద అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను మొత్తం సైడ్స్ కూడా అప్లై చేయండి సో ఇక్కడ మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేయండి లేదు అనుకుంటే మైదా డస్ట్ చేసేయండి అనమాట మైదాతో డస్ట్ చేసేసి ఎక్కువ ఉన్న మైదా తీసేసేయండి లేదు అనుకుంటే నేనైతే ఇక్కడ మన నోట్బుక్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే కట్ చేసి వేసాను అనమాట నోట్బుక్స్ ఉంటుంది కదా దాని కట్ చేశాను సో దీనిపైన కూడా కొంచెం అయితే ఆయిల్ అప్లై చేయండి సో నేను ఇంతకుముందు కేక్ చేసినప్పుడు కూడా నోట్బుక్ పేపర్ వేసాను ఫ్రెండ్స్ అది సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయండి లేదా మైదాతో డస్ట్ చేసుకోండి లేదా నోట్బుక్ పేపర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇదైతే ఇక్కడ మన బ్యాటర్ అంతా దాంట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను సో మొత్తం యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే మనం కంపల్సరీ దీన్ని ట్యాప్ చేయాలన్నమాట ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటాయి అవి బయటకు వచ్చేస్తాయి సో అందుకని ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసేసుకోండి కింద సో ప్లెసింగ్ ఏంటంటే మీరు ఇక్కడ బాదం కానీ పీస్తా కానీ ఏదన్నా కట్ చేసి వేయాలనుకుంటే డెకరేషన్గా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట పైన సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వేడిగా ఉంది కుక్కర్ ఎందుకంటే టెన్ మినిట్స్ పెట్టాం కదా దాదాపుగా మనం ప్రీహీట్ చేసి ప్రీ హీట్లో అది చాలా వేడిగా ఉంటుందన్నమాట పైన కుక్కర్ మూత కానీ కుక్కర్ కానీ సో ఇప్పుడు కూడా అలాగే రబ్బర్ తీసేయండి విజిల్ తీసేయండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే ఇక్కడ కుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది దాదాపు ఒక థర్టీ మినిట్స్ తర్వాత అనమాట అది కుక్ కాలేదు మనకి తెలుస్తుంది చూడండి పచ్చిగానే ఉంది పైన ఇంకా హాఫ్ ఎన్ అవర్ తర్వాత అనమాట ఇది సో ఇంకా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టాను అనమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి పచ్చిగా ఉంది అది మొత్తం ఇంకా మనకి కుక్ అవ్వలేదు సో ఇది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకైతే అక్కడ ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా ఇంకా ఒకవేళ మీకు ఏదైనా అంటుకున్నట్టు పచ్చి పచ్చిగా ఉంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టండి నో ప్రాబ్లం కుక్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటండి ఇదైతే నేను తీసి పక్కన పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే రూమ్ టెంపరేచర్లో అయితే దీన్ని కూల్ అవ్వనివ్వండి ఏదైనా చిన్న సన్న క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసండి ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఫార్టీ మినిట్స్ ఆ రూమ్ టెంపరేచర్లో అయితే మనకేది కూల్ అవ్వనివ్వండి అలా వేడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కేక్ అనేది విరిగిపోతుందనమాట సో ఇది కూల్ అయిన తర్వాత సైడ్ నుంచి అడ్జస్ట్ నుంచి కట్ చేసేసి ఒక ప్లేట్లోకి మనం ఇలా ఉల్టా చేసి పెట్టేసుకొని మెల్లగా తీసేసి పైనట్లు ట్యాప్ చేసేసుకుందామంటే మన కేక్ అనేది అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో మెల్లగా అలా కొట్టేస్తాయండి బ్యాక్ నుంచి ట్యాప్ చేస్తే మన కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సో అడుగంటేది కూడా అంటలేదు ఫ్రెండ్స్ అది నేను చూపిస్తాను చూడండి ఆ బౌల్ కూడా మీకు చూడండి ఏమి అడగంటకుండా సింపుల్గా వచ్చేస్తుంది మన కేక్ అలా నీకు కేక్ కుక్ అవ్వదంటే సూపర్గా కుక్ అవుతుంది నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఈ పేపర్ కొంచెం వీళ్ళు చిరిగినట్టు వస్తుంది ఎందుకంటే మనం బటర్ పేపర్ కాదు కదా ఫ్రెండ్స్ కాకపోతే మన కేక్ అయితే కాపాడింది కదా అది మాడిపోకుండా సో పేపర్ మొత్తం తీసేసి చూపిస్తాను చూడండి సూపర్ అంటే సూపర్ ఫ్లఫీగా వచ్చిందనమాట మన కేక్ అనేది కట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేసి కూడా చూపిస్తాను సో పైన మనకి ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఓవెన్లో పెడితే ఏంటంటే పైన కూడా కలర్ వస్తుంది మనకి కాకపోతే ఇక్కడ మనకు పైన వరకు కూడా కుక్ అయిందనమాట చూడండి మీకు కట్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా మన కేక్ అనేది ఎంత ఫ్లఫీగా ఉంది అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందనమాట దీన్ని మీరు డెకరేషన్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట బర్త్డే కేక్ చేసుకుంటారా వెడ్డింగ్ యానివర్సరీకి చేసుకుంటారా సో సూ సాఫ్ట్గా వచ్చింది దగ్గర నుండి చూస్తారు చూడండి మనకి ఎంత సూపర్గా కుక్ అయ్యిందంటే కేక్ అనేది చాలా బాగా కుక్ అయిందనమాట ప్రెస్ చేసి కూడా చూపిస్తాను మీకు మన బ్రెడ్ ఉంటుంది చూసారా అలా ఉంది ఉందన్నమాట స్మూత్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది మా ఇంట్లో అయితే ఒకటే రోజుకి అయిపోయింది అది నెక్స్ట్ డే మిగిలిన కూడా అనమాట అంత బాగుంది లోపల దీన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత బాగా కుక్ అయిపోయింది కట్ చేసింది కాకుండా కూడా చూపిస్తాను చూడండి చూడ ఎంత సాఫ్ట్గా ఉంది ప్రిపేర్ చేసుకోవడం ఈజీ ఫ్రెండ్స్ మనం కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఈజీ ఫ్రెండ్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఆ కొలతల దగ్గరనే మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో అన్న కమెంట్స్లో చెప్పండి తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అయితే ఖచ్చితంగా